వెల్కమ్ టు జేపీ న్యూస్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డక్కిలి మండలం ఎంపీటీఓ కార్యాలయంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు అధికారులు. ఈ స్వచ్ఛ సంకల్ప కార్యక్రమానికి ముఖ్య అధికారిగా హాజరయ్యారు గౌజ్ పాషా. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్టంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అనేక పథకాలను రాష్ట అభివృద్దికి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ జగన్ సర్కార్ దూసుకుపోతుంది. ఇప్పటికే పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు అని నమ్మిన జగన్ సర్కార్ గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామాలలోని ప్రజలకు ప్రభుత్వం అందించే పథకాలు, వివిధ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు అందేలా చూస్తుంది. ఇక ఇదే సమయంలో తాజాగా రాష్ట్రంలోని గ్రామాల పరిశుభ్రత లక్ష్యంగా జగన్ సర్కారు భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని గ్రామాలలో అన్నింటినీ స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సంకల్పించిన రాష్ట ప్రభుత్వం ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల తరహాలో గ్రామాలలో కూడా ఇళ్ల నుండి చెత్త సేకరణతో పాటు రోడ్లు ఉడ్చే పనుల నిర్వహణ ప్రాతినిధ్యం చేపట్టనుందని ఈ సందర్భంగానే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అప్పాజీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారి నాగరాజు, పీహెచ్సీ డాక్టర్ సుధీర్ బాబు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, మండల వాలంటీర్లు పాల్గొన్నారు. చాలా దూరదృష్టితో ఆలోచించి పెట్టినది. అందువల్ల మన గ్రామం పరిశుభ్రంగా ఉండాలంటే ఫస్ట్ ఆ వాలంటీర్ పరిధిలో ఉన్న 40 ఏళ్ళు ఆ వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఆ వాలంటీర్ వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఫస్ట్ ఏంటంటే మీరు మీ ఇంట్లో ఉన్న చెత్త గాని మీ ఇళ్ళు పరిసర ప్రాంతాలు గాని శుభ్రంగా ఉంచుకోవాలి అన్నది ఆ వాలంటీర్, ఆ 40 ఏళ్ళకి సంబంధించిన వాలంటీర్ వాళ్ళకి చెప్పాలి. ఫస్ట్ ఇది గనక మీరు సక్సెస్ఫుల్ గా చేయగలిగితే మన మండలము, మన గ్రామము, మన జిల్లాలో ఫస్ట్ స్థానంలో వస్తుందని ఆశిస్తున్నాను నేను. దానికి మూల స్తంభాలు ఎవరంటే ఫస్ట్ నాకైతే నేను ముందు ఈ వాలంటీర్ల మీద చెప్తున్నానండి. ఎందుకంటే మీరు గానీ కృషి చేస్తే ఏదైనా సాధించగలరు. ఎందుకంటే మీ పరిధిలో ఆ 40 ఏళ్ళే ఉంటాయి కాబట్టి, ఆ 40 ఏళ్లకి మీరు పరిచయాలు ఉంటాయి కాబట్టి మీరు చెప్తే వాళ్ళు ఎన్నుకుంటారు. తర్వాత నెక్స్ట్ ఫర్దర్ గా ఆ వ్యవస్థ సక్రమంగా చేస్తున్నారా లేదా అన్న దాని గురించి పంచాయతీ సెక్రటరీస్, తర్వాత మన సార్ గారు పర్యవేక్షణ చేస్తారండి. ఇది ఫస్ట్ కార్యక్రమం ఇది. దీన్ని అందరూ దిగ్విజయంగా నడిపించాలని, సాగించాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికి నమస్కారం. ఇప్పుడు మనం ప్రధానంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం సాధించే దానికోసంగా జగన్న స్వచ్ఛ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మనం ఈరోజు టేకప్ చేస్తున్నాము. దీనికి సంబంధించి మనం అందరూ కూడా పంచాయతీ సెక్రటరీలకి, ఏఎన్ఎంస్ కి, వాలంటీర్స్ కి, మన అంగన్వాడీ టీచర్స్ కి, ఎస్ఎస్సి గ్రూప్ పిఓస్ కి 1 డే ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మనం కండక్ట్ చేసుకుంటున్నాము. ఇదే విధంగా ప్రతి రోజు కూడా సచివాలయం వైజ్ కూడా కండక్ట్ చేయమని చెప్పి అందరం కూడా పంచాయతీ సెక్రటరీని కూడా కోరుతున్నాను. అది కంఫర్ట్ డేట్ చూసుకొని మీ పంచాయతీలు కూడా చేయాల్సి ఉంటుంది. దీంట్లో పంచాయతీ సెక్రటరీ ఏం చేయాలి, సర్పంచ్ గారు ఏం చేయాలి అనే దాని మీద, అదే వాలంటీర్స్ పిలిచారు, వాలంటీర్స్ ఏం చేయాలి, ఇక్కడ కొత్తగా వివోలు, ఎస్ఎస్సికి సంబంధించిన వివోలు వచ్చారు, అంగన్వాడీ టీచర్స్ వచ్చారు, వాళ్ళందరూ కూడా ఏం చేయాలి, ఇక్కడ పంచాయతీ సెక్రటరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఒక టీం ఒకటి మండల లెవెల్, మీ గ్రామ స్థాయిలో ఒక టీం ఒకటి, ప్రతి గ్రామ పంచాయతీలో శానిటేషన్కి సంబంధించి ఒక టీం ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఈ టీంలో పంచాయతీ సెక్రటరీ, మీ కన్సర్న్ ఏఎన్ఎం లేకపోతే ఆశ, ఆర్డబ్ల్యూస్ సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్, అదేవిధంగా కన్సర్న్ వాలంటీరు రెస్పాన్సిబుల్గా పర్సన్గా మీరు ఉంటారు. ఈ కమిటీ అనేది కూడా చైర్మన్గా సర్పంచ్ గారు ఉంటారు. వాళ్ళు గ్రామంలో ఏం కావాలి, మౌలిక సదుపాయాలు, శానిటేషన్ చేయడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా సమకూర్చుకోవాలి. 20 రోజుల్లో మనకి ఈ ప్రోగ్రాంలోనే భాగంగా విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ కమిటీస్ అని చెప్పేసి ప్రతి పంచాయతీకి, ప్రతి గ్రామంలో కూడాను మనకి ఒక కమిటీస్ ఆల్రెడీ ఏర్పాట్లో ఉన్నాయండి. వాటి సంబంధించిన ట్రైనింగ్ మెటీరియల్, ఆ కమిటీ మెంబర్స్ ఎవరు దాని గురించి బ్రీఫ్గా చెప్తాను. కమిటీ కంప్రైజెస్ ఆఫ్ 10 మెంబర్స్ అండి. కమిటీ హెడ్ వచ్చి సర్పంచ్ గారు, తర్వాత మన లోకల్గా ఉన్న ఏఎన్ఎం, ఆశ, ఆ తర్వాత అక్కడ ఉన్న స్కూల్లో వర్క్ చేసే అంగన్వాడీ టీచరు, ప్రైమరీ స్కూల్ టీచరు, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎవరైనా ఉన్నా, తర్వాత అక్కడ లోకల్గా ఉన్న ప్రామినెంట్ లీడర్స్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్, సో గర్భవతులు, వీళ్ళంతా కూడాను మనకి విలేజ్ హెల్త్ శానిటేషన్ న్యూట్రిషన్ కమిటీ ఒక కమిటీగా ఏర్పాటయ్యి ఈ గ్రామంలో జరిగే పారిశుద్ధ కార్యక్రమాలు, హెల్త్, మిగతా అన్ని ప్రతి ఒక్కటి అంగన్వాడీ స్కూళ్ళు సో కావాల్సినవన్నీ అందుతున్నాయా లేదా అనేది, మనకి కొత్త ప్రోగ్రామ్ ఒకటి వచ్చిందండి, ప్రతి ఒక్కరికి కూడాను ట్రైనింగ్ ఇవ్వాలి.
సో మీకు బుక్స్ ఒక రెండు రోజుల్లో అందజేయడం జరుగుతుందండి, రీసెంట్ గానే వచ్చాయి. సో తర్వాత పంచాయతీ వైజ్ మనం ప్రోగ్రామ్ పెట్టుకునేసి చేస్తాం సార్. సో దీన్ని బట్టి మనము విలేజ్ హెల్త్ శానిటేషన్ న్యూట్రిషన్ కమిటీ గురించి అయిపోయింది. సో మనము ఇప్పుడు మనం కమిషనర్ గారు తర్వాత ప్రోగ్రామ్ ఆఫీసర్ అందరు కూడాను మనకి సూచనలు ఇచ్చినట్లుగాను సోప్ కిట్స్ అయితేనేమండి, తర్వాత మనకి ఓడిఎఫ్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ఆల్రెడీ మనము నెల్లూరు జిల్లా సాధించున్నాము. బట్ అయినా కూడాను కొన్ని చోట్ల ఓపెన్ డెఫికేషన్ ఇంకా కూడాను అక్కడక్కడ జరుగుతూనే ఉంది. సో కట్టుకున్న టాయిలెట్స్ అన్ని కూడాను అందరూ వాడేటట్టు చూసుకోవాలి. ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అయితే మనం దాదాపు 50% 50% కమ్యూనికబుల్ డిసీజెస్ ని మనం అరికట్టచ్చు. మరింకో 50% మనం ఈ దోమతెరలు వీటిని వాడుకోవడం వల్ల మనకి మలేరియా ఎండమిక్ జోన్ అనేసి మనకి దోమతెరలు కూడాను మనం రీసెంట్ గానే ఒక 3 నెలల క్రితం కూడాను మొత్తం పంచామండి. సో ఆ దోమతెరలు మనం పక్కగా వాడుకొని ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అయ్యి మనం బేసిక్ హెల్త్ హ్యాబిట్స్ అయినా నీళ్లు మరిగించి వడపోసి తాగడము లేదా మినరల్ వాటర్ తాగడము, బోర్ వాటర్ అయినా కూడాను మరిగించి వడపోసి తాగడము, ఇలాంటివన్నీ చేసుకుంటే మనము మెజారిటీ ఆఫ్ ద కమ్యూనికబుల్ డిసీజెస్ ని అవాయిడ్ చేసుకోవచ్చు. నా పేరు నాగరాజు, నాటప్రేస్ డిపార్ట్మెంట్ ఏఏ. ఈనాడు మనం జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రోగ్రామ్ లో భాగంగా అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అవడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మండల స్పెషలాఫీసర్ గారికి, ఎంపీడో గారికి, సర్పంచ్లకి, సెక్రటరీకి, ఇంజనీరింగ్ అసిస్టెంట్కి, ఇతర అందరూ సిబ్బందులకు కూడా నమస్కారం. మనం ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఎండాకాలం అయిపోయింది, నెక్స్ట్ వర్షాకాలంలోకి ఎంటర్ అవుతున్నాం. వర్షాకాలం అంటేనే మనకి ఎక్కువగా వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వర్షాల కాలం, వర్షాల వల్ల ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్నేట్ అవడం, సో దాని ఫలితంగా ఈ దోమల బ్రీడింగ్ జరగడం, వాటి ఫలితంగా రకరకాల జబ్బులు, మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, డయేరియా కావచ్చు, వీటిలో వాటర్ సంబంధించిన డిసీజులు వస్తాయి, దోమల వల్ల వచ్చేటువంటి డిసీజులు వస్తాయి. వీటికన్నిటికీ కారణం పరిసరాలు పరిశుభ్రంగా ఉండకపోవడం. అందులో భాగంగానే మనం ఇక్కడ రెండు విషయాలు, ఘన వ్యర్థాలు, ద్రవ వ్యర్థాలు, ప్రతి పంచాయతీలో కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. వాటితో పాటు నాడప్పిట్లు. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు ఈ ఇళ్ల దగ్గర వచ్చేటువంటి చెత్త ఎక్కడెక్కడ వేసేసి ఇళ్ల పక్కన కాలువల దగ్గర ఊళ్ళో దిప్పలేసుకోవడం, సో దీనివల్ల ఏంటంటే పరిసరాలు అంతా కూడా అపరిశుభ్రంగా ఉండి ఈ వ్యాధులు కనెటికి మూల కారణం అవుతున్నాయి. ఇట్లాంటి ఏమి లేకుండా ఒక షెడ్ ఏర్పాటు చేసుకొని ఆ షెడ్ నుంచి ఈ వేస్టేజ్ అంతా తీసుకెళ్లి వాటి నుంచి కూడా మనము వెల్త్ క్రియేట్ చేయొచ్చు, అంటే డబ్బు క్రియేట్ చేయొచ్చు. డబ్బు క్రియేట్ చేయడం అంటే ఏమి లేదు, వేస్ట్ గా పోయేటన్నిటి కూడా డీకంపోజ్ చేసి ఎరువుగా తయారు చేసి ఆ ఎరువుని అమ్మినట్లయితే పంచాయతీకి ఏదో రకం ఉపయోగపడుతుంది. ఇందులో